ధర్మ పోరాటం చేశారు. అంతే, ధర్మ పోరాటం. ధర్మ పోరాటంలో కొన్ని చిక్కులు వచ్చాయి. ఓకే, ఆ చిక్కులు చిక్కుకున్న నాయకులు చిక్కున్నాం. మరి అలాంటి చిక్కుల్లోనే చిక్కుకుంటున్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అసలు చిక్కొద్దని చెప్తున్నాను నేను. అంటే ధర్మం కోసం చిక్కులు పడిన ఇబ్బంది లేదు, కానీ స్వార్థం కోసం, నీ స్వలాభాపేక్ష కోసం నువ్వు ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు అనేది నా సిద్ధాంతం. జైలులో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చినప్పుడు మీకు ఏమైనా బాధ అనిపిస్తుంది? ఎప్పుడు వస్తుంటారు మా కుటుంబ సభ్యులు? జైల్లో ఉన్నప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు కూడా వస్తారు. జైల్లో ఉన్నప్పుడు ఎందుకు రావాలి సార్? అంటే దగ్గర ఉండడం వేరు, జైల్లో నాలుగు గోడల మధ్య వాళ్ళు గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళని చూడలేము. వాళ్ళ మంచి నాయకునికైనా, ప్రజా సంక్షేమం కోరే నాయకుడు కానీ, సమాజం కోరేటువంటి మంచి కోరే నాయకునికి ఎప్పుడు అహర్నిశలు, తెల్లారులేచాలంటి సమాజం గురించి కానీ, కుటుంబ సభ్యుల గురించి కానీ, ప్రజల గురించి మేలుగా ఆలోచించేవాడే నిజమైనటువంటి నాయకుడు, నిజమైనటువంటి వ్యక్తిత్వమైన వ్యక్తిత్వ వికాసం అనే వ్యక్తి అని నేను నమ్ముతాను. కరెక్ట్ అండి. అది జనజీవనంలో ఉన్నప్పుడు, బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు, నాలుగు గోడల మధ్య చిక్కుని, కొన్ని కేసుల విషయంలో చిక్కుని, జైలు జీవితం అనిపించినప్పుడు భార్య పిల్లలు ఎప్పుడైనా గుర్తుకు వస్తే ఎలా ఉండేది మీకు? అసలు వస్తారని చెప్తున్నా కదా. ఎలా ఉండేది అంటున్నా నేను? ఎలా ఉండేది? చాలా బాధగానే ఉంటుంది. అంతే కదా చెప్తున్నాను, అది నరకం లాంటిది అని చెప్తున్నాను కదా. అది ఒక జీవితానికి, అది ఒక ఒక మాయని మచ్చ లాంటిది, ఒక నరకం లాంటిది. ఏ సందర్భంలోనైనా జైల్లో మీరు బాగా బాధపడిన సంఘటన ఉందా జైల్లో? అన్ని రోజు, ప్రతిరోజు బాధపడిన సంఘటన ఉంది. ఏ రోజు ఆనందపడిన సంఘటన ఎప్పుడు ఉండదు జైల్లో. జైలు అనేది, కానీ జైలు అనేది కూడా కొద్దిగా మనిషికి కూడా వాస్తవంగా చెప్పాలి, కొద్ది ఆలోచించడానికి కూడా ఒక ఒక పునరాలోచించుకునే దానికోసం. మనం ఏమైనా పొరపాటు చేసామా? మనం ఏమైనా తప్పులు చేసామా? ఇటువంటి తప్పులు మళ్ళీ ఎవరైనా చేసినా, చేయబోతున్నా, మనం ఏమైనా ఏ విధంగా మనం అడ్డుకోగలం కూడా ఆలోచన చేసేటువంటి గుణం కూడా ఉంటే ఇంకా మంచిది. ప్రత్యర్థులను ఏ విధంగా అంతం అందించాలి, నెక్స్ట్ బయటికి పోతే వాళ్ళని ఏ విధంగా చంపాలి, మనం ఏ విధంగా ముఠాన్ని కూడగట్టుకోవాలనే ఆలోచన కూడా వస్తాయి. అది ఎవరికి వస్తుంది? అది నిజంగా క్రిమినల్ సీజన్డ్ క్రిమినల్స్కు, సీజన్డ్ దొంగతనాలు చేసేవానికి, రాబరీలు చేసేవానికి, ఓ ఈ పొద్దు ఇంకొకటి దొంగ వాడు ఇలా తిరిగేసాడని వాడు ఆలోచన చేస్తాడు తప్ప మీలాంటి వారు చేయరు. స్వార్థం కోసం నేను అదే చెప్పాను, స్వార్థం కోసం చేసేవాడికి ఇవన్నీ వస్తాయి. మీరు జైలులో ఉన్నప్పుడు ఏదైనా కుటుంబ సమస్యలు ఇలా కాదు, ఏ విషయంలో అయినా కానీ బాగా బాధపడిన సంఘటన ఏమైనా ఉందా? బాగా బాధపడిన సంఘటన జైల్లో ఉన్నప్పుడు? జైల్లో బయట ఉన్నప్పుడు అంటారు? జైలులో ఉన్నప్పుడు. జైల్లో ఉన్నప్పుడు బాధపడి మేము జైల్లో మేము ఆ రోజు అన్యాయంగా మేము కేసు శిక్షపడి అనవసరం, మేము మా కుటుంబం అంతా 5 మంది అన్నదమ్ములతో పాటు మా అనుచరులు కూడా, ఏ అసలు దానికి సంబంధం లేని వ్యక్తులు జైలుకు పోయినప్పుడు చాలా బాధపడ్డాం. ఏ కేసు విషయంలో? అదే కోసపాటు డబుల్ మర్డర్ కేసులోనే. ఓకే, ఏ సంబంధం లేనండి. అసలు వాస్తవంగా నిజంగా దాంట్లో ఆ మర్డర్లో పాల్గొన్న వాళ్ళకి ఎవరికి పేర్లు లేవు, చిచ్చేవాళ్ళు లేదు. ఎవరు చంపింది వాళ్ళని? లోకల్గా నీటి సంఘాల ఎన్నికల్లో కొట్టుకున్నారు వాళ్ళు కొట్టుకున్నారు, అంతా కొట్టుకున్నారు. కొట్టుకొని ఒక కనీసం అంటే ఒక 150 మంది ఉంటారు మాబు కొట్లాట. అది వాళ్ళు కొట్టడం చనిపోయారు, వాళ్ళు దాంట్లో చనిపోయారు. చనిపోతే మమ్మల్ని, నేను అంతకుముందు పోయి వచ్చాను కాబట్టి నేను పోయి వచ్చాను, మా బ్రదర్స్ కూడా నేనన్నా నన్ను పెట్టిండంగా వాడతాం, నేను పోయాను వచ్చి అంతకుముందు మా బ్రదర్స్ అసలు ఆ పక్కకే పోలేదు ఎవరే కానీ. భూమా నాగిరెడ్డి గారిని చాలా దగ్గర చూశారు కదా, ఆయన మైండ్ సెట్ ఎలాంటిది అంటారు? నేను ఎప్పుడు ఆయన దగ్గరికి చూడలేదు, ఎప్పుడు దగ్గరికి చూడలేదు. ఒక్కసారి 1988లో మమ్మల్ని డిటైన్ చేశారు, పీడీ యాక్ట్ కింద, నాసా కింద అరెస్ట్ చేశారు. భూమానాయరెడ్డి, నన్ను, గంగుల ప్రభాకర్ రెడ్డిని, మమ్మల్ని ముగ్గురిని అరెస్ట్ చేశారు ఆ రోజుల్లో 1988లో. ఎన్టీ రామారావు గారు రోడ్డు మీద నిద్రించిన రోజులో మేము అక్కడ అంగర్స్టేక్ చేసాం, మేము కూడా అక్కడ వాస్తవం. ఆ రోజుల్లో మేము అప్పుడు ఉన్నప్పుడు మాతో పాటే ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ దారి వాళ్ళు, మన దారి మనం, అంతేగాని అంత క్లోజ్గా ఉండింది అంతే. తర్వాత ఎప్పుడు మనం కూడా వాళ్ళ క్లోజ్గా ఉండింది లేదు. ఆయన ఎలక్షన్స్ కూడా 1991 చేసినప్పుడు కూడా వాళ్ళ క్యాంపెయిన్ వేరు, మన క్యాంపెయిన్, ఎందుకంటే నమ్మి వాళ్ళు మనల్ని దగ్గరికి పోనీయలేరు కదా వాళ్ళు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ ఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.